మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కొత్త హీరో రెండో సినిమా కదా సినిమాకి ఆ ఫస్ట్ సినిమాకి ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేసి అందరినీ నవ్వించావు ఓ మంచి సినిమాగా పేరు వచ్చింది హీరోగా రెండో సినిమాకి షాకు సంచేషన్ హిట్ అయింది కానీ ఆ అంత డైవర్షన్ మళ్ళీ మూడో సినిమా ఇది ఇంకో కొత్త రకంగా సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేయడం ప్లస్ ఈ క్యారెక్టర్ పర్టికులర్ క్యారెక్టర్ గురించి డెఫినెట్లీ పలాస తర్వాత ఒక మంచి సినిమా చేద్దామని అనుకున్నాను సార్ అట్లాంటి ఒక గొప్ప సినిమా నా దగ్గరికి వచ్చింది అది నిజంగా నా అదృష్టం సెబాస్టియన్ గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను ఎందుకంటే ఇట్లాంటి ఒక అర్ధనారీశ్వరుల ఇష్యూ గురించి డిస్కస్ చేస్తా ఆన్ ఏ పాజిటివ్ థింగ్ ఇప్పుడు దాకా సినిమాలు రాలేదు తెలుగులో సో ఇట్లాంటి సినిమా డెఫినెట్గా పలాస నచ్చిన వాళ్ళందరికీ నచ్చుతుంది పలాస కన్నా డెఫినెట్లీ ఒక మెట్టు ఎక్కువే ఉంటుంది ఈ సినిమా కమర్షియల్గా కానీ అంటే హౌ ఇట్ టర్న్స్ అనేది మీరు సినిమాలోనే చూడాలి నా క్యారెక్టరైజేషన్ వచ్చేసి నేను ఒక లారీ డ్రైవర్ సార్ నాజర్ గారు పనిచే నాజర్ గారు సూపర్వైజర్గా ఉండే ఒక ఎస్టేట్లో నాజర్ గారి చేయి కింద ఉండే మనిషిని నేను ఎస్టేట్లో పెప్పర్ హార్వెస్టింగ్ కాఫీ బీన్స్ ఇదంతా అంటే నేను ఒక ఆల్రౌండర్ నాజర్ గారి ఎస్టేట్లో అర్ధనారీశ్వరుడికి నరకాసురుడికి సంబంధం ఏంటి అది ఫస్ట్ నాకు అర్థం కాలేదు అది నేను చెప్పినట్టుగా నరకాసురుడికి అసలు ఈ సినిమాకి సంబంధం లేదు సార్ ఆ చిన్న పాయింట్ ఆ పాజిటివిటీని తీసుకునే కమర్షియల్గా ఉంటుందని పెట్టిన టైటిల్ సార్ నరకాసురుడు ఇది నరకాసురుడిని హీరోగా చూపించే సినిమా కాదు సార్ రాక్షసుడికి సంబంధం లేదు తర్వాత నేను ముందా చెప్పిన అర్ధనేశ్వరుడు అంటే ఇజ్రాయెల్ సంబంధించి మన రీసెంట్ ఉగ్రం సినిమాలో అసలు అద్దరిపోయే యాక్షన్ పార్టీ అని చాలా భలే మోల్ చేశాడు డైరెక్టర్ అట్లా ఈ సినిమాలకు వాళ్ళ గురించి ఏదైనా ఉంటుందా దానికన్నా ఒక 100 రెట్లు చాలా బాగుంటుంది ఈ ఈ గెటప్ వచ్చేసి ఇంతవరకు ఇలాగ ఉన్నారా అన్న డౌట్ మనకు వస్తుంది ఎందుకంటే మనం ఇంతవరకు చూసింది వేరే లాంటి ఒక ఇమేజ్తో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఈ ఇమేజ్తో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ నిజంగా అర్ధనారీశ్వరుడు వీళ్ళని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అలాంటి ఒక అది తను చేసింది చాలా బ్యూటిఫుల్గా శత్రు గురించి శత్రు చేశాడు ఆ క్యారెక్టర్ అంటే నాకు దీపావళి కరెక్ట్గా మీరు రిలీజ్ చేస్తున్న నవంబర్ 3 ఇది రిలీజ్ అవుతుంటే అలా 12 తారీఖు దీపావళి వచ్చింది ఎందుకు దీపావళికి రిలీజ్ చేయకుండా ముందుగానే ఈ సినిమా రావడం కారణం దీపావళిని ముందుకు తీసుకొచ్చేద్దాం అంటే దీపావళికి నరకాసుని బలిస్తారు అంతే చంపుతారు కదా మామూలుగా దీపావళి కన్నా ముందే దీపావళి తీసుకొద్దామని అంటే దీపావళి స్పెషల్గా ఈ సినిమా ఏముంటుంది అంటే అండ్ ఆ డేట్ని పెట్టుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా అంటే దీపావళి అనే కాదు సార్ ఈ సినిమా ఎప్పుడు వచ్చినా స్పెషల్ ఎందుకంటే అంత అంత మంచి సినిమా ఇది ఇది ఒక ప్యాకేజ్ అన్నీ ఉంటాయి ఈ సినిమాలో యాక్షన్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది బోల్డ్ అంత కామెడీ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది చాలామంది బ్రహ్మాండంగా చేసే ఆర్టిస్టులు ఉంటారు ఒక మంచి కథ ఉంటుంది లొకేషన్స్ మ్యూజిక్ కానీ అన్నీ చాలా బ్రహ్మాండంగా కుదిరినాయి ఒక సినిమాకి బ్రహ్మాండం కుదరటం అనేది నిజంగా గొప్ప విషయం ఈ సినిమా పర్టికులర్గా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవుతుంది తమిళనాడు కూడా రాజకీయాల్లో